సో ప్రభాస్ గారిని ఇప్పుడు మీరు చేసిన సినిమాలు ఏవైతే సినిమాలు ఉన్నాయో, సో మీ సినిమాల్లో ఏ సినిమా ప్రభాస్ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మనోరు పాండవులు. మనోరు పాండవులు చేయమంటారు. ఓకే. సో సార్, ప్రభాస్ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? వర్షం. వర్షం సినిమా. ఓకే. అండ్ మేమైతే స్క్రీన్ మీద కనిపించినప్పుడు మేము వెతుక్కుంటూ ఉంటాం కదా, అరే పెదనాన్నగారు పోలికలు ఎక్కడున్నాయి, పెదనాన్నగారులా ఎలా ఎక్కడ అంటే, మేము అన్నిటికీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం కృష్ణం రాజు గారిని, బికాజ్ లెజెండరీ యాక్టర్ మీరు, లైక్ డెఫినెట్గా మేము అన్ని ఫ్రేమ్స్లో. అండ్ మీకు ఎక్కడ అనిపిస్తుంది సార్ ప్రభాస్ గారిలో మీ క్వాలిటీస్ లైక్ ఎక్కడ ఉన్నాయని, ఆ ఫైటింగ్లోనా లేకపోతే ఆ డాన్సింగ్లోనా ఆ డైలాగ్ మాడ్యులేషన్లోనా? పర్సనల్ క్యారెక్టర్. లవ్లీ. ఎందుకంటే నలుగురికి భోజనం పెట్టాలని, సపరేట్గా భోజనం చేస్తే చూసి తృప్తి పడాలని. తర్వాత మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి చెడ్డగా మాట్లాడకూడదని, ఎవరి గురించి మాట్లాడాలి చెప్పే మాట్లాడాలి, మంచిగా మాట్లాడితే అది ఉపయోగిస్తే ఉపయోగిస్తుంది, లేకపోతే లేదు. అంతేగాని అనవసరంగా ఖాళీగా ఉన్నాం కదా అని వాళ్ళ మీద వీడి మీద అవాకులు చెవాకులు వేసి మాట్లాడడం ఇష్టం. అదే అతను కూడా అందుకనే సినిమా ఇండస్ట్రీలో అందరికీ కూడా అతనంతా బాగా ఇష్టం సార్. అంటే మీరు అండ్ ప్రభాస్ గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగే అన్నమాట. ఇప్పుడు 11th అది జరుగుతుంది, అండ్ అసలు అది మీకు ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది? సినిమా చేసే ముందు అవును బిల్లా మేము చూసాం ఆల్రెడీ, బట్ మాకు ఆనందాన్ని ఇస్తుంది, మీకు ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అంటున్నా. ఎప్పుడు మీరు కనిపించినా కూడా చాలా ఆనందం ఇస్తుంది ఇద్దరు కలిసి స్టూడియోలో కూడా. ఎంత హ్యాపీగా ఇద్దరు కలిసి ఫ్రీగా ఉన్నప్పుడు మంచిది, హ్యాపీగా ఫీల్ అవ్వడం రైట్ మామూలు రైట్. అంటే ఆయన కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా టెక్నిక్స్ చెప్పారా మీరు ప్రభాస్ గారికి యాక్టింగ్లో టెక్నిక్స్? ఏం చెప్పలేదు. ఓకే, ఓన్లీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ ఆయన ఆయన అంతటా డెఫినెట్గా మీరు సపోర్ట్ ఉన్నారంటే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, వెనకాల కృష్ణంరాజు గారు ఉన్నారంటే నేను ఖచ్చితంగా. అండ్ పాపకి ఏమైనా ఇచ్చారా ప్రొడక్షన్ సైడ్, పాప ఈ సినిమాతో అడుగు పెట్టడం జరుగుతుంది, సో తనకి ఏదైనా ఎలా ఏంటి ప్రొడక్షన్ గురించి ఏదైనా? అంతే. ఓకే. దీంట్లో వెళ్ళినప్పుడు సలహాలు చెప్పడం వచ్చాడు, తెలుసుకోవడం ఎక్కువ.